नमस्ते वेलकम टू N24 न्यूज बुलेटिन मुद्दा हेडलाइंस। वाईसीपी टीडीपी पार्टी रेंडु गिरिजन व्यतिरेक पार्टी बीजेपी एसटी मोर्चा राष्ट्र अध्यक्षुलु कुरस उमा महेश्वर राव टेंथ पेपर लीक कालेदु प्रश्न पत्राडी कापी चेसारो वरंगल सीपी रंगनाथ पेंडिंग लो उन्ना जर्नलिस्टुले समस्यलनु तक्षणमे परिष्करिंचाली आईजेयू जातीय कार्यवर्ग सभ्युलु अय्यन्न श्रीनिवासुलु डिमांड प्रजलकु जगनन्न अंटे इष्टं चंद्रबाबु अंटे भयं राजमंड्रि एंपी मार्गानी भरत्राम वाईसीपी टीडीपी पार्टीलु रेंडु गिरिजन व्यतिरेक पार्टीलनी बीजेपी एसटी मोर्चा राष्ट्र अध्यक्षुलु कुरस उमा महेश्वरराव अन्नारु बीजेपी पाडेरु असेंब्ली कन्वेनर कूडा कृष्णाराव अध्यक्षतन अल्लूरि सीतारामराजु जिल्ला चिंतपल्ली मंडल केंद्रंलो जरिगिन निरसन र्याली कार्यक्रमंलो मुख्य अतिथिगा कुरस उमा महेश्वरराव पाल्गोन्नारु ముందుగా పట్టణ పురవీధిలో నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం బోయా మరియు బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయటం అలాగే టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల చేపడుతున్న యువగళం పాదయాత్రలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నినాదాలు చేసి ర్యాలీ చేసి బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు తెలంగాణలో 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం కూడా వాట్సాప్ లో దర్శనం ఇవ్వటం పట్ల వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు 10th ప్రశ్నపత్రం లీక్ కాలేదని ప్రశ్నపత్రాన్ని కాపీ చేశారని వివరణ ఇచ్చారు తన స్నేహితులకు ఇవ్వాలని క్వశ్చన్ పేపర్ ను బాలుడు ఫోటో తీసుకున్నాడని వెల్లడించారు కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి ఆ బాలుడు క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడని సీపీ వివరించారు ఆ ప్రశ్నపత్రం ఫోటోను బాలుడు శివగణేష్ కు పంపాడని తెలిపారు శివగణేష్ ఆ పేపర్ ను 10th క్లాస్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడని వెల్లడించారు ఈ ప్రశ్నపత్రం కాపీయింగ్ లో ఓ టీవీ ఛానల్ మాజీ ఉద్యోగి పాత్ర కూడా ఉందని సీపీ రంగనాథ్ చెప్పారు ప్రశ్నపత్రం కాపీయింగ్ ఘటనపై సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది 9:30 కి స్టార్ట్ అయ్యింది 9:45 కి ఫోటో తీశారు బయటికి వచ్చింది అంతా కూడా మనకి టైమింగ్స్ మీకు చెప్పాను సో ఏది 9:59 కి వస్తది గ్రూప్ లోకి వచ్చేటప్పటికి 10 మనకి 10:46 కి గ్రూప్ లో వీడియో గ్రూప్ లో వస్తది దాని ముందు ఇది 9:59 కి పాస్ చేస్తాడు వాడు సిను అనే మన సారీ శివగణేష్ అనే అతను ఎస్ఎస్సి గ్రూప్ లోకి 9:59 కి పోస్ట్ చేస్తాడు సో ఇది అంటే ఇక్కడ సి హౌ డిస్టార్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే దాన్ని ఎలా వీళ్ళు దీన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు తీసుకెళ్లి ప్రజల్ని ఒక రకమైనటువంటి గందరగోళం చేయడానికో లేదా తల్లిదండ్రులు గందరగోళం చేయడానికో ఇది ఈ మెసేజ్ అతని ఫోన్లో దొరికింది మనకి బ్రేకింగ్ వరంగల్ జిల్లా వరంగల్ ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్ ఉదయం 9:30 లీక్ అయిన ప్రశ్నపత్రం వరుసగా రెండో రోజు ప్రశ్నపత్రం లీక్ ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఎస్ఎస్సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్న పత్రం అనేది ఇతనే తయారు చేస్తాడు మెసేజ్ తయారు చేసి ఇతనే బ్రేకింగ్ అని చెప్పి పెడతాడు పెట్టిన తర్వాత ఇది ఈ మెసేజ్ని చూస్తే కనుక అక్కడ కొంతమంది మీడియాకు సంబంధించిన వాళ్ళకి
హైదరాబాద్ లో ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్స్ వాళ్ళకి పెడతారు ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా పెడతారు బండి సంజయ్ గారికి 1124 కి పెట్టడం జరుగుతుంది మీడియాకి సంబంధించిన కొంతమందికి 1119 కి పెట్టినట్టు మనకి వస్తున్నది సో ఇట్లా చూస్తే గనుక ఇతను అందరికీ కూడా ఇక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఇతని ఫోట్స్ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్ వాట్సాప్ చాట్స్ తోటి మనకి అర్థమవుతుంది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐజీ జాతీయ కార్యవర్గ సభ్యులు అయ్యన్న శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో జర్నలిస్టులు కలిసి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు తక్షణమే నూతన అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని అపరిష్కృతంగా ఉన్న ఇంటి పట్టాల సమస్య పరిష్కరించాలని వీటితో పాటు జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు మామూలుగా 3 మంత్స్ ఎక్స్టెన్షన్ చేసి రిన్యువల్ చేశారు బస్ పాస్లు ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఈ బస్ పాస్లు కొంత రిన్యువల్ చేయాలి కొత్త అక్రిడేషన్స్ ఇవ్వాలి హెల్త్ స్కీమ్ జగన్ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు కొండంత భరోసా నమ్మకం అంతకంటే ఇష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్ రామ్ అన్నారు అదే చంద్రబాబు అంటే భయమని సామాన్యుల నోటికాడ ముద్ద కూడా లాగేసుకుంటాడని భయమని అన్నారు మంగళవారం చాగల్లు కాపుల కళ్యాణ మండపంలో మండలంలోని వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఎంపీ భరత్ హాజరయ్యారు మండలంలోని డ్వాక్రా మహిళలకు 3వ విడత రుణమాఫీగా విడుదలైన 11,13,10,129 సంబంధించి మెగా చెక్ ను ఎంపీ భరత్ మంత్రి వనిత మహిళా లబ్ధిదారులకు అందజేశారు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా చైతన్యవంతులు కావాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను కోట్లాది రూపాయలతో నిరంతరాయంగా అమలు చేస్తున్నారని చెప్పారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ములుగులో బీజేపీ నాయకులు చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సెంటర్ గణేష్ చౌక్ ప్రాంతాల్లో ఒకరి తర్వాత మరొకరు రాస్తారోకో చేయడంతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డితో పాటు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కృష్ణవేణి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ బుధవారం ములుగులోని ఆసుపత్రి వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు విషయం తెలుసుకున్న సీఐ రంజిత్ కుమార్ ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బందితో కలిసి బీజేపీ నాయకులను ఈడ్ చేశారు మనసులు బయట.
ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచెల్ల కొత్తగూడెం పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇదేం కర్మమన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టి నర్సాపురం మండలం అల్లంచెల్ల రాజుపాలెం పంచాయతీలు పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొర్రాగం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా అప్పులు పాలైందని లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సైకో పోవాలి, సైకిల్ రావాలి అని విమర్శలు చేశారు. వైసీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, వంట గ్యాస్, నూనె, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. అయితే ఆల్రెడీ ఇక్కడ కొన్ని గ్రామాలు కొన్ని పంచాయతీలు కూడా తిరిగి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరలా ఈ నెలాఖరులోగా మొత్తాన్ని కూడా పూర్తి చేసి దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో పడుతున్న బాధలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలంతా వాళ్ళ బాధలు చెప్పుకునే బయటికి రాలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది, ఓట్లు వేయించుకుంది, కానీ ప్రజలకి న్యాయం చేసింది. అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు బాధ చేసిన కాక ప్రత్యక్ష దాడులు, పరుష దాడులు, వ్యక్తిగత కక్షలు పెట్టుకుని పరిపాలన చేయమనంటే పరిపాలన చేతి కాక పరిపాలన చేయడానికి ఉపయోగపడే ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కానీ ఏ రకం కూడా ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఇటువంటి అర్హత లేదు, అర్హత కోల్పోయింది. ప్రజలందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఓటు ద్వారా చెప్తామనే బుద్ధి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అదే రకంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు ద్వారా సెమీఫైనల్ కి ముందుకొచ్చి ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారిపై అధిక లోడుతో వెళ్తున్న మట్టి లారీని పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కొత్తపేట జాతీయ రహదారిపై 10 చక్రాల వాహనాలు అధికంగా తిరగటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిమితికి మించి లోడు వెయ్యరాదని వాహనదారులకు సూచనలనిస్తూ మట్టి ఎక్కడికి తరలిస్తున్నారు, పర్మిషన్ ఉందా లేదా, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చట్టరీత్యా చర్య తీసుకుంటామని, 2-వీలర్స్, 3-wheel డ్రైవింగ్, ఆకతాయిలు లైసెన్స్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపరాదని, మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చెయ్యరాదని పలు వాహనదారులకు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు కొల్లి నిర్మలా కుమారి గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులైన కుమారుడు, కుమార్తెలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చల్ల జగ్గిరెడ్డి చెరవతో సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ నుంచి 10 లక్షలు, కొత్తపేట నియోజకవర్గ వైసీపీ నుంచి 5 లక్షలు, మొత్తం 15 లక్షల సాయం మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోరాట లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ పోరాట రాంబాబు, సొసైటీ చైర్మన్ నల్లిరాజు తదితరులు పాల్గొన్నారు. ఒంటిబిట్టలో బుధవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను మంగళవారం సమర్పించారు. మొత్తం 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డిప్యూటీఓ నటేష్ బాబు, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు. ఈ తలంబ్రాల కోసం 6 నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి 4 రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో 3 నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో
పన్నెండేళ్లుగా భద్రాద్రి రామునికి, ఆరేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కళ్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని శ్రీ కళ్యాణ అప్పారావు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఆలయంలో ఆస్ట్రియా దేశం నుంచి రీసెర్చ్ కోసం ఇండియా వచ్చిన ఐరిస్ అనే విదేశీ మహిళ ఉంగుటూరు వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఉంగుటూరులో భద్రేశ్వర అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. భద్రకాళి సేవాదళ చైర్మన్ పాతూరి వంశీకృష్ణ ఆస్ట్రియా దేశం నుంచి వచ్చినటువంటి ఐరిస్ అనే మహిళకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి గుడి చాలా చూడముచ్చటగా ఉందని ఐరిస్ అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మెరు గ్రామంలో జేపీయూపీ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు మలకపల్లి వెళ్లవలసి ఉండగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి పిల్లల సౌకర్యార్థం అన్ని వసతులతో పిల్లలను మలకపల్లి పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్లి తీసుకొచ్చేలా చేసిన పిఎస్సిఎస్ చైర్మన్ ముదునూరి నాగరాజు, గ్రామ సర్పంచ్ తానేటి కుమారికి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం నుండి నాగులగూడెం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఎర్ర కాలువపై రహదారి వంతెన నిర్మించాలని గత 25 సంవత్సరాలుగా లక్కవరం రైతులు, ప్రయాణికులు, ప్రజాప్రతినిధులను మొరపెట్టుకున్నప్పటికీ తమ గోడు ఎవరు పట్టించుకోవటం లేదని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్కవరం నుంచి ఎర్ర కాలువ దాటి నాగులగూడెం మీదుగా మండల కేంద్రమైన జంగారెడ్డిగూడెం 7 కిలోమీటర్లు ఉంటుంది. అయితే లక్కవరం గ్రామానికి ఎర్ర కాలువ 2 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది. వాగు దాటి మరో 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే లక్కవరం చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ జంగారెడ్డిగూడెం చేరుకుంటారు. కానీ కాలువ ప్రవాహంలో పిల్లా పాపలతో రావటానికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుండి లక్కవరం రావాలి అంటే 13 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. మెరుగైన వైద్య సదుపాయాల కోసం జంగారెడ్డిగూడెంలో ఉన్న 100 పడకల సామాజిక ఆసుపత్రికి వెళ్లాలన్న విద్యార్థులు పట్టణంలో ఉన్న విద్యాలయాలకు చదువుకోవటానికి, మండల కార్యాలయానికి, షాపింగ్ మాల్ కు ప్రజలు వెళ్లాలన్న తీవ్ర ప్రయాసాలకు లోనవుతున్నారు. సోమవారం స్థానిక రామగుండం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో బీజేపీ ముఖ్యులు కార్యకర్తల సమక్షంలో పిడుగు కృష్ణకి పూలమాల శాల్వాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిడుగు కృష్ణ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో కన్వీనర్ పదవిని అప్పగించిన రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకులందరికీ, అలాగే ఈ పదవి రావడానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ, తనతోటి మండల అధ్యక్షులు, నాయకులు, వివిధ యువమోర్చల నాయకులకు, బీజేపీ సీనియర్ నాయకులకు, బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మార్గాపూర్ మండలం ఇంద్రావనా? కరీంనగర్ కార్చనగడ్డలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ప్రశ్న పత్రం సులభంగానే వచ్చిందని, ఎలాంటి అసౌకర్యాలు లేవని, పరీక్ష మంచిగానే వ్రాసామని విద్యార్థులు తెలిపారు. కల్ తెలుగు ఆ హింది ఈజీగా ఉందా? మా ఎగ్జామ్ ఎలా రాశారు? ఎగ్జామ్ ఎలా రాశారమ్మా ఈరోజు? బాగా రాశారా? ఎగ్జామ్ ఎలా రాశారు బాబు? కైసాలిగా ఎగ్జామ్ కైసాలిగా? ఎగ్జామ్ ఎలా రాశారమ్మా? లోపల వాటర్ ఫెసిలిటీస్ అవి అన్ని ఉన్నాయా? లోపల అన్ని ఇస్తారా వాటర్? ఇట్లా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. టేకులపల్లి మండలం సులానగర్లో 10వ తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ చేసి పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఇల్లందు మండలంలో పలు చోట్ల అకాల వర్షాలు, వడగంట్ల వాన కారణంగా
పలు చోట్ల పంటలు దెబ్బతిన నేపథ్యంలో మాణిక్యారంలో అకాల వర్షాలతో దెబ్బతిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం నమోదు తీరును వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా సర్వే నిర్వహించాలని సూచించారు. రెండు సంవత్సరాల ముందు ధరణిలో సక్సెషన్ రాలేదు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు టిఎపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య సంఘీభావం తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం గంగినపల్లి గ్రామానికి చేరుకున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బీర్లా ఐలయ్య సంఘీభావం తెలిపారు. భట్టి విక్రమార్కతో కలిసి అడుగులు వేస్తూ పాదయాత్రలో కదం తొక్కారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాంతంలోనైనా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉందని తెలిపారు. భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న మోసాలను ఈ పాదయాత్రలో భట్టి విక్రమార్క ప్రజలు వివరిస్తున్నట్లు బీర్లా ఐలయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న పంటలను జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సమగ్రంగా సర్వే చేయాలని కోరారు. రైతులకు తగిన విధంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయడంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 10,000 రూపాయలు నష్టపరిహారం రైతులందరికీ అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పట్టాదారి డైరెక్ట్ గా మేము కౌలు పడదండి రాంచుకోవడానికి అని అడుగుతున్నారు రైతులు ఇస్తున్నారు కౌలు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.